ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ బటన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి హాయ్ వర్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ధరణి వెబ్సైట్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ధరణి వెబ్సైట్లో మరొక రెండు కొత్త ఆప్షన్లు అయితే తీసుకురావడం జరిగింది కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త పాస్బుక్లు పాస్బుక్ లేకున్నా నారా దరఖాస్తుకు అవకాశం ఈ రెండు ఆప్షన్లను అయితే తీసుకురావడం జరిగింది దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తలో ఛానల్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే ధరణి పోర్టల్లో ప్రభుత్వం మరో రెండు కొత్త ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చింది న్యాయ వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి కోర్టు తీర్పు నాకు అనుగుణంగా పాస్బుక్లు మంజూరు చేసేందుకు అవకాశం కల్పించింది పట్టాధార పాస్బుక్ లేకుండా వ్యవసాయ భూమిని వ్యవసాయతర భూములుగా మార్చుకునేందుకు ఆప్షన్ తీసుకొచ్చింది న్యాయ వివాదాల్లో ఉన్న భూములకు పాస్బుక్లు మంజూరు చేయకుండా గతంలోనే ధరణిలో ఆప్షన్ ఇచ్చింది కోర్టు తీర్పు వచ్చాక పాస్బుక్ పొందేందుకు ప్రత్యేక ఆప్షన్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం సిటిజన్ లాగిన్లో అప్లికేషన్ ఫర్ పీపీబీ కోర్టు కేసు అనే ఆప్షన్ను తీసుకొచ్చింది ఇందులో పూర్తయిన భూములకు సంబంధించి హక్కులు పొందినవారు అప్లికేషన్ ఫర్ పీపీబీ కోర్టు కేసు ఆప్షన్ ఎంచుకోవాలి భూమి వివరాలను నింపాలి ఆ తర్వాత కోర్టు వివరాలు కేసుకు సంబంధించి పూర్తి వివరాలను నమోదు చేయాలి తర్వాత న్యాయస్థానం ఎవరికి అనుకూలంగా తీర్పు వచ్చిందో తెలుపుతూ సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్ లాగిన్కి వెళ్తుంది వివరాలను పరిశీలించిన అనంతరం పాస్బుక్ను అయితే మంజూరు చేస్తారు